అండ్ చూస్తున్నారు కదా, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ వేసి కడాయి పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది బీరపుట్టు పచ్చడి చేస్తాను. ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది అన్నమాట. బీరకాయలో మనకి ఏది వేస్ట్ పోదండి, పొట్టుతో సహా మనం వాడుకోవచ్చు అన్నమాట. అది ఇంకా చూస్తున్నారు కదా, మిక్సీ జార్లో కాసా సాల్ట్ లేదంటే ఉప్పు వేసుకోవచ్చు, చింతపండు వేసేసుకున్నాను. అలాగే ఇవి ఫ్రై అయిపోయాయి కదా, మంచిగా మిక్సీ జార్లో వేసేసుకుందాము. అదే అందులో ఆయిల్ ఉంటుంది అన్నమాట, కావాల్సితే కొంచెం ఆయిల్ వేసేసుకోవచ్చు అండి. అందులో కాస్త పొట్టు వేసేసుకొని, క్లీన్ చేసి పెట్టుకున్న పొట్టును వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగుండదండి, చూస్తున్నారు కదా, చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మీ ఇలా పచ్చడి పెట్టుకుంటున్నాను. పచ్చడి పట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి మెత్తగా రాదండి, బరకగా వస్తుందన్నమాట. అలా చేసుకుంటేనే సరిపోతుంది, పోపు అయితే అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ అనేవారు సబ్స్క్రైబ్.